సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ అశోకవనం. రచన కొడవటిగంటి కుటుంబరావు. వినండి అశోకవనం. మహావైభవోపేతమైన లంకా పట్టణంలో అశోకవనం అత్యంత రమణీయమైన ప్రదేశం. అది రావణుడికి ఎక్కువ అభిమాన పాత్రమైనది. సీతను ఉంచటానికి అంతకంటే రమ్యమైన ప్రదేశం లేదు. అతను సీతకు చేయదగిన మర్యాదలలోనూ చూపదగిన ప్రత్యేకతలలోనూ ఆమెను అశోకవనంలో ఉండనివ్వటం ఒకటి. ప్రకృతి సౌందర్యానికి అలవాటు పడిన సీత తన అంతఃపురాలలో ఉండలేదు. పైగా సీత మీద లోకం తర్వాత ఎటువంటి అన్యాయమైన అపవాదులు వేసినా వేయవచ్చును. తను ఆమెను తన అంతఃపురంలో ఉంచితే సీతాపహరణం రావణుడి వార్ధక్యంలో ఒక పెద్ద నిర్ణయం. సీతను దొంగిలించి తెద్దామని తీర్మానించుకున్న తరువాత రావణుడు చాలాసేపు నవ్వుకున్నాడు. తను అటువంటి కొంటి పని చేసి చాలా కాలమైంది. బుద్ధి వికసించని రోజుల్లో మదించి ఉండి తను చాలా అత్యాచారాలు చేశాడు. ముఖ్యంగా ఆర్యుల మీద తన శక్తి సామర్థ్యాలు చాలా దుర్వినియోగపరిచాడు. అప్పుడు తను లోకం వీరుడి కింద గణించింది. ఆర్యులను మనం రూపుమాపకపోతే ఆర్యులే మనల్ని రూపుమాపుతారు అన్న విశ్వాసంతో కాదు, భయంతో ప్రవర్తించిన తను. అప్పటికి తన వీరుత్వాన్ని ధీరత్వమని లోకం శ్లాఘించింది గుడ్డి లోకం. తన మనోనేత్రం కాస్త వికసించటం మొదలుపెట్టేటప్పటికీ ఆర్యులను ఆర్యులే నాశనం చేసుకుంటున్నారు. వారిని ఎవరూ ఏమీ చేయనక్కర్లేదని తేలిపోయింది. ఏది ఆర్య నాగరికత, ఏది ఆర్యులు? ఒక్క దశరథుడు జనకుడు తప్ప చెప్పదగిన ఆర్యరాజులు ఎవరున్నారు? ఆ దశరథుడికైనా అదృష్టవశాత్తు వార్ధక్యంలో ఈ పిల్లలు కలగకపోతే ఆర్య క్షత్రియులు అంతరించి ఉండవలసిందే. ఆర్యులతో పని తీరిపోయిందనుకున్న తనకు ఈ రాముడు మళ్ళీ కాస్త పని కల్పించాడు. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుంటుంది తను రాముడితో యుద్ధానికి పోవటం. అటువంటి పని చెయ్యటం పిరిగితనమని తను ఎన్నడో గ్రహించి యుద్ధం చేయటం మానేశాడు. పైగా యుద్ధాలు మందుగా పనిచేస్తవి కానీ ఆహారం కావు మానవ జాతికి. ఈసారి తను అంత దూరం వెళ్ళదలుచుకోలేదు. కేవలము రాముడికి చిన్న పాఠం నేర్పటమే ఈసారి తన పని. విల్లు బాణాలు పట్టుకొని ఆ అన్నదమ్ములిద్దరూ అనార్యుల దేశంలోకి వచ్చిపడి అందిన అనార్యులను మృగాలను వేటాడినట్టు వేటాడుతూ ఆర్యధర్మం నిర్వర్తించుతున్నామని గర్వించుతున్నారు కామాలు. సీతను తెచ్చి లంకలో పెడితే రామలక్ష్మణులు ఏం చేయగలరు, ఏం చేస్తారో తను చూడవచ్చును. వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత తను సీతను తిరిగి ఇచ్చి వారిని గట్టిగా కోప్పడి ఆర్యావర్తనానికి తిప్పి పంపవచ్చును. ఈ కుర్రతనానికైనా తన్ను శూర్పణకే ప్రేరేపించింది తెలివి తక్కువ పెద్దమ్మ. తను వాళ్ల జోలికి వెళ్లడమెందుకు, పరాభవం పొందటమెందుకు? అయినా శూర్పణకును అట్లా పరాభవించటంలో రామలక్ష్ముల అభిప్రాయం ఏమిటి? వాళ్ళకెంత పొగరు, ఎంత అనాలోచన, ఆ కరదూషణలు ఈ శూర్పణకలాగే. వాళ్ళిద్దరూ తమ బలగంతో సహా వెళ్ళి ఈ కుర్రకుంకల చేతుల్లో ఇట్టే చచ్చి ఊరుకుంటే తను ఏం చేయాలి? తన జాతి యావత్తు ఎక్కడెక్కడో చేరి అక్కడ వాళ్లను దోమ కుట్టినప్పుడల్లా, ఓహో మహారాజా మమ్మల్ని కాపాడు, నువ్వే మా రాజువు, మా ప్రాణరక్షకుడివి అని ఏడ్చినప్పుడల్లా వెళ్ళి వాళ్ల వ్యవహారాలు తను చక్కపెట్టటమేనా తన పని? తమను తాము కాపాడుకోలేని వెదవులు. తగుదుమమ్మా అని ఆ దండకారణ్యంలో నివసించటమెందుకు? తన రెక్కల నీడన లంకలోనే ఉండిపోక లంకలో వాళ్లకు అరాజకంగా నివసించేటందుకు వీలు లేదు. అంతకంటే మరేమీ లేదు. ఏమైంది అయింది. తను ఈ చిన్న నాటకం ఆడక తప్పదు. సీతను ఎవరు తీసుకువెళ్ళినది? రామలక్ష్మణులకు తెలియకుండా ఉండగలిగేందుకు మారీచుడు తనకు సహాయం చేయటానికి ఒప్పుకున్నాడు. శూర్పణకు కూడా పర్ణశాల జీవితాన్ని గురించి చాలా వివరంగా చెప్పింది.
కానీ సీతను చూడగానే తన మనసు చెలిస్తుందని రావణుడు కలలో కూడా అనుకోలేదు. శూర్పణక సీతను గురించి చేసిన వర్ణన అతను నమ్మలేదు. తన్ను కార్యోన్ముఖిణ్ణి చేయటానికని అట్లా చెప్పిందనుకున్నాడు. శూర్పణక తన్నింకా చిన్ననాటి రావణుడి కిందనే కట్టిందనుకుని నవ్వుకున్నాడు. సీత నిజంగానే అసమాన సౌందర్యవతి. ఆమె శరీర ఛాయ పాలిపోయినట్లుండకుండా దండకారణ్య వాసం చేత లేత గోధుమ రంగుకి తిరిగింది. ఆమె అవయవాలు కూడా దృఢంగా ఉన్నాయి. ఆమె ముఖం ఎంత కళావంతంగా ఉంది! వార్ధక్యంలో కూడా తన సౌందర్య పిపాస చావలేదు. తను పట్టుకోగానే సీత మూర్చిల్లేటప్పటికీ తన హృదయం ద్రవించింది. ఇంకా తన హృదయానికి ద్రవణ శక్తి పోలేదన్నమాట. పోయినట్టు పైకి కనిపించుతున్నప్పటికీ ఈ సీత తన అశోకవనంలో ఉంటే ఎంత బాగుంటుంది! నిజంగా అశోకవనానికి సీతే లోటు. మూర్ఛలో నిద్రపోతున్నట్టుంది సీత. ఆమెను మొదట చూడగానే పోయినంత పనిచేసిన తన బుద్ధి తిరిగి స్థిరత్వం పొందింది. ఇటువంటి సౌందర్యవతి ఇట్లా తన చేత చిక్కితే ఒకప్పుడు తను నిశ్చింతంగా ఆమె వంక చూస్తూ ఊరకుండగలిగేవాడా? ఇప్పుడు సీతను సృశించాలైనా తనకు వాంచలేదు. తనలో కలిగిన ఈ మార్పు వార్ధక్యమా? రసకత్వంలో పూర్వం కంటే అభివృద్ధి పొందాడా? సీత చప్పున లేచి కూర్చుంది. ఆమె దృష్టి తన మీద పడగానే ఆమె ముఖ సౌందర్యంలో 8 వేషాలు మాయమైంది. ఎవరు నువ్వు? అంది సీత. రావణుడు చెప్పాడు. సీత ముఖం చిట్లించింది. ఎంత అనార్య ద్వేషం! నేనెక్కడున్నాను? నా విమానంలో. ఎందుకు? రామలక్ష్మణులేరి? అంతకంటే ముఖ్యమైన సమస్య రామలక్ష్మణులది. సీత ఏది అని, నేను నిన్ను లంకకు తీసుకుపోతున్నాను. సీత అగాయిత్యం చేసి చూసింది. ఓరి పాపి, ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఈ విధంగా చెరపట్టడం శౌర్యం అనుకున్నావా? అనుకోలేదు. నిన్ను దొంగతనంగా తెస్తున్నాను, శౌర్యంతో కాదు. రామలక్ష్మణులుండగా ఈ పని చేస్తే నీ పాట్లు తెలిసేవి. అంత శూరులు నన్ను శిక్షించలేకపోరు. మోహాంధకారం నీ కళ్లకు ఎదగట్టి ఎందుకు నిష్కారణంగా నిన్ను నువ్వు ప్రశంసించుకుంటావు? నీ అందం చూచి నేను మోహించానని నువ్వెట్లా ఊహించావు? ఒకవేళ అది నిజమైనా నువ్వే చెప్పుకోవటం ఏమంత బాగాలేదు. నిన్ను చూసిన ప్రతివాడు నీకోసం చస్తున్నాడని నీకొక నమ్మకం ఉన్నట్టుంది. లేక అది కోరిక? అన్నాడు రావణుడు చిరునవ్వు నవ్వుతూ. రావణుడి మాటల ధోరణి సీతకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ ఈ దెబ్బ ఆమెకు బాగా తగిలింది. ఈ రావణుణ్ణి అన్నట్టుగానే తను 1-2 గడియల క్రితం లక్ష్మణ్ను కూడా అన్నది. తనకు తెలియకుండానే రావణుడు సీతను చాలా మర్మమైన పోటు పొడిచాడు. సీత పిరికిది కాదు. రావణుడు తన్ను పట్టుకోగానే కలిగిన భయాల్ని కూడా జయించింది. కానీ ఇప్పుడతన్ని చూస్తే మరొక రకం భయం ప్రారంభమైంది సీతకు. దాన్ని పోగొట్టుకోవటానికి సీత నోటికొచ్చినట్టు పేలేసింది. ఓరి దుర్మార్గుడా, నీ పాపఫలం నిన్ను ఎట్లా కట్టి కుడుపుతుందో చూడు. నీకు ప్రాణాల మీద ఏమైనా ఆశ ఉంటే నన్ను తిరిగి రాముడికిచ్చి ఆయన్ను క్షమాపణ వేడుకో. రావణుడు సీత వంక కొంతసేపు నిశ్చలంగా చూసి, నాతో సామాన్యంగా ఎంత వాళ్లైనా అమిత గౌరవంగా మాట్లాడుతారు. నీకు నేనింత అలుసు కావటానికి నేనేం చేశానో తెలుసుకోలేకుండా ఉన్నాను అన్నాడు. ఏం చేశావా? నన్నెందుకు చెరపట్టావు? నేను ఆత్మహత్య అయినా చేసుకుంటాను, కానీ నీకు దక్కుతానా? అన్నది సీత. నీ భర్త మా తాటకను ఎందుకు చంపాడు? మీ లక్ష్మణుడు మా శూర్పణకను ఎందుకు పరాభవించాడు? ఒంటరిగా చిక్కిన నిన్ను నేనేమీ చెయ్యని విషయం కూడా గుర్తించలేదు నువ్వు. కనీసం మీ వాళ్లకంటే నేను పెద్ద మనిషిని. నిన్ను మరొకరు చెరబట్టి ఉండవచ్చును, నిన్ను చెరిచి కూడా ఉండవచ్చును. అటువంటిది జరగకుండా చూసుకోవాలే. కానీ నువ్వు అసహాయరాలువుగా ఉండి నా దగ్గరికి ఎవరూ రాకండి అంటే ఏం లాభం? మా బలగం నీ భర్త చేతులలో చచ్చింది. మీ రాముణ్ణి మా వాళ్ళు దండకారణ్యంలో అడుగు పెట్టకుండా చేయాలి. కానీ మా మీద బాణాలు వెయ్యకు అంటే ఏం లాభం? ఊ అమిత చెడ్డదానివి. నాకు బలశాలను చూసినా భయం లేదు, కానీ చెడ్డవాళ్ళను చూస్తే భయం. ఇంతెందుకు? నేనే నువ్వై, నువ్వే నేనై ఉంటే
నా మానం నువ్వు తప్పక హరించి ఉండేదానివి. అందుకనే నీకు నీ మానం హరిస్తానని భయం. రావణుడు సీతవంక చూడటం మానేసి పరధ్యానంలో పడి కాసేపు ఉండి తనలో తను మాట్లాడుకుంటున్న వాడల్లే మాట్లాడసాగాడు. ఒకప్పుడు నేను అమిత చెడ్డవాణ్ణి. ఒకసారి రంభ నాకు ఒంటరిగా దొరికింది. బలాత్కరంగా చెరిచాను. ఆమెను తరువాత చూస్తే నా గుండె పగిలిపోయింది. రంభ నన్ను క్షమించలేదు. మళ్ళా అటువంటి ఘోరం చేయలేదు, చేయలేను. అతని గొంతులో మార్పుకు సీత ఒక్క క్షణం చెలించింది. మరుక్షణమే ఆమెకు ఋష్యమొక పర్వతం కనిపించింది. సీత నగలన్నీ తీసి మూట కట్టడం రావణుడు గమనించి, ఏం చేస్తున్నావు అన్నాడు. ఈ నగలన్నీ నాకెందుకు? కింద పడవేస్తే ఎవరికన్నా పనికిరావచ్చు అన్నది సీత. ఈ కాసిన నగలతో ఏం పని అవుతుంది అన్నాడు రావణుడు నవ్వుతూ. అయినంతవరకే నీ ఇష్టం. అదిగో ఋష్యమూకం, దాని మీద కనిపించేది సుగ్రీవుడి కొలువు. సుగ్రీవుడికి పాపం రాజ్యం తప్పినా కొలువు తప్పలేదు. ఇతని అన్న వాలి మహాబలశాలి, చాలా బోళా మనిషి. సుగ్రీవుడు అన్నను చంపి అతని భార్యను రాజ్యాన్ని హరించాలని చూశాడు. వాలి మెతక మనిషి కాకపోతే సుగ్రీవుడు ఎన్నడో చచ్చి ఉండును. నా తమ్ముడు నా మీద అట్లా కుట్ర తలపెడితే వెంటనే హతమార్చేస్తాను. శత్రుశేషం ఉండరాదు, చూస్తూ ఉండు. వాలి మంచితనమే వాలి ప్రాణం మీదకి వస్తుంది. చిత్రం, వాలి నా విరోధి, సుగ్రీవుడు నా విరోధికి విరోధి అయి కూడా నా మిత్రుడు కాడు. తమ విరోధులకు విరోధులైన వాళ్లతో సఖ్యం చేసుకోవటం మీ ఆర్య లక్షణం అనుకుంటాను. సీత ఆ ఎత్తు పొడుపు వినిపించుకోలేదు. తన నగల మూట సుగ్రీవుడి కొలువులోకి విసిరివేయటానికి అవకాశం చూస్తున్నది. ఆ అవకాశం ఇప్పుడు లభించింది. నేను పడేసిన ఈ నగలు నీ ప్రాణం మీదకు రానున్నాయి. నువ్వు తెలివిగల వాడివని నీకింత గర్వం, ఆ మాత్రం కనుక్కోలేకపోయినావు అన్నది సీత. రావణుడు నవ్వి, నేను నీతో సుగ్రీవుడి విషయం ఎందుకు చెప్పాననుకున్నావు అన్నాడు. మళ్ళా తనను రావణుడు పరాభవించాడని సీత కనుక్కున్నది. చూడు సీత, నీ మౌగ్జ్యం చూస్తే నాకు ముచ్చటగా ఉంది. నీకు నిజంగా రాముడు సర్వశక్తివంతుడని నమ్మకం ఉందా అన్నాడు రావణుడు. నా భర్త కంటే సూర్యులు లేరు, రాముడు లోకాలన్నీ జయించగలడు అన్నది సీత, ఎంతో భక్తి విశ్వాసాలు ఉట్టిపడేటట్టు. అయితే లక్ష్మణుణ్ణి రాముడి సహాయార్థం ఎందుకు పంపావు అన్నాడు రావణుడు నవ్వుతూనే. కానీ ఆ ప్రశ్నకు సీత మొహాన కలిగిన ఆవేదనకు రావణుడు చిరునవ్వు మాయమైంది. ఆ మాట అడిగినందుకు క్షమించు. అజ్ఞానంలో చేసి పశ్చాత్తాపడ్డ పనిని తవ్వాను. నీకు రాముడి శక్తి యందు నమ్మకం ఉందని నాకు విశ్వాసం కలుగుతున్నది. నాకు మాత్రం అటువంటి విశ్వాసం లేదు. అతను నిజంగా సూర్యుడైతే నా ధర్మం నన్ను అతన్ని సంహరించటానికి ప్రేరేపిస్తుంది. నీకోసం అతను నా మీదకి యుద్ధానికి వచ్చే వరకు నీకు నాకు వైరం లేదు. అంతవరకు నువ్వు నా అతిథివి. నీకు నా మీద దురభిప్రాయం లేకుండా ఉంటే నేను చాలా సంతోషిస్తాను. సీత అతనికి సమాధానం చెప్పలేదు. విమానం లంక ప్రవేశించింది. ఇప్పుడు సీత, ఈ అశోకవనం నువ్వు ఉండటానికి సిద్ధం చేశాను. నా రాజ్యంలో ఇంత అందమైన ప్రదేశం లేదు. నేను దీన్ని ప్రాణప్రదంగా ఉంచుతున్నాను. ఇక్కడ మా స్త్రీలు బోలెడంతమంది నీకు తోడుగా ఉంటారు. మా నాగరికత యావత్తు నీకు తెలియజేస్తారు. మా విభీషణుడి కుమార్తె స్వయంగా నీకు చెలికత్తుగా ఉండటానికి ఏర్పాటు చేశాను. నీకేమి కావలసి వచ్చినా వీళ్ళు నీ కోరిక తీర్చుతారు. ఈ వనములో మరెవరూ అడుగు పెట్టకుండా ఆజ్ఞ ఇచ్చాను. నేను ఎప్పుడన్నా వచ్చి నీ యోగక్షేమాలు విచారిస్తాను అన్నాడు రావణుడు. నీ కపటం నేను గ్రహించలేననుకున్నావా? వీళ్ళందరినీ నేను పారిపోకుండా నాకు కాపలా పెట్టి నాకు చెలికత్తెలుగా పెట్టానంటున్నావా? అన్ని బంగారపు మేడలు పెట్టుకుని నన్ను పొదల మధ్య పారేసి ఇంత అందమైన చోటు ఎక్కడా లేదంటావా అని సీత దుమదుమలాడింది. రావణుడు నిర్ఘాంతపోయినాడు సీత అజ్ఞానం చూసి. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, కలవరిస్తున్నావా? ఈ ప్రహరీ గోడలు, ఈ సముద్రము దాటి నువ్వు పారిపోతావు? నువ్వట్లా చేయకుండా వీళ్ళందరినీ కాపలా పెట్టానా? నీ మాటలకు నవ్వాలో ఆగ్రహించాలో నాకు తెలియకుండా ఉంది. నీకు నిజంగా ప్రకృతి సౌందర్యం అర్థం కాదా?
ఇంతకంటే నీకు నా మెడలు బాగున్నవా? నీకు మళ్లీ రాముణ్ణి చేరుకునే ఆశ లేదా ఏమిటి? నా అంతఃపురములో నువ్వు నివసిస్తే ప్రమాదం నీకా నాకా? పోనీ నీ ఇష్టం, నా అంతఃపురానికే పోదాం పద. ఛీ, అవాచ్యాలాడకు. రాముణ్ణి ఎడబాసి రాముడు నా కోసం అరణ్యాల్లో వెతుకుతుంటే నేను నీ అంతఃపురంలో ఉంటాననుకున్నావా? ఏ బే, ఉద్యానవనాల్లో ఉంటావు కాని, అన్నాడు రావణుడు క్రూరంగా. రావణుడు సీతతో పాటు ఒక సమస్యను తెచ్చుకున్నాడు తన నెత్తి మీదకి. సీత తన్ను అర్థం చేసుకోనందుకు, తనతో అజ్ఞానంగా ప్రసంగించినందుకు అతనికి కోపం కలిగేది. కానీ సీత అవస్థ తలుచుకుంటే అతనికి జాలి వేసేది. తన ఆతిథ్యం ఆమెకు రుచించలేదు. ఆమెకిది నిర్బంధంగానే ఉంది. సీత అఘాయిత్యం చేసి తనకు ఉన్న స్వేచ్ఛను కూడా వినియోగించక నిద్రాహారాలు మాని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఉండటం అతనికి చాలా కష్టంగా ఉంది. రాముడి అవివేకానికి సీత ఎందుకు శిక్ష పడాలి? సీత తన్ను ఎందుకు అర్థం చేసుకోదు? ఆ ప్రయత్నం మీద తను సీత దగ్గరికి వెళితే ఆమె అమిత అసహ్యంగా ప్రవర్తించుతుంది. ఒకసారి ఈ సీత తన ముఖమైనా చూడక చేతిలో గడ్డిపోచ పట్టుకుని దానితో సంభాషించటం మొదలుపెట్టింది. తనే ఆ గడ్డిపోచ అయినట్టు సీత ఆత్మ వంచన చూస్తే తనకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఆమె వయసు, ఆమె పడుతున్న బాధ చూస్తే తన మనసు మళ్లీ కరిగిపోతుంది. సీతకు రాముడి మీద అపారమైన విశ్వాసము, భక్తి, ప్రేమ ఉన్నవని రావణుడు గట్టిగా నమ్మకలిగాడు. అతనికి రాముణ్ణి చూస్తే అసూయ కలిగింది. తన యందు అటువంటి భక్తి, ప్రేమ, విశ్వాసాలు ఉంచి ఉండిన స్త్రీ లేదు. సీత మరొకటి యందు అటువంటి భావం కలిగి ఉండినందుకు రావణుడు సీతను ప్రేమించాడు. సీతలో ఉన్న ఇతర లోపాలన్నీ మరిచిపోగలిగాడు. మనకు భగవంతుడి యందు విశ్వాసం లేకపోయినా, ఆ భగవంతుడి యందు నిజమైన విశ్వాసం ఉన్నవాడి యందు మనకు సానుభూతి కలిగినట్టు. రావణుడికి సీత మీద అంకురించిన ఈ ప్రేమ దినదినాభివృద్ధి చెందింది. ఇక సీత తనతో ఎట్లా ప్రవర్తించినా అతనికి కోపం లేదు. ఎప్పుడు తనకు సీత ఆలోచనే అయిపోయింది. అటువంటి భార్య ఉండటం ఎట్లా ఉంటుందో తనకేం తెలుసు. తన అనుభవం అంతా ఆ రాముడి అనుభవంలో ఏమోలా. అంత అప్రయోజకుడి మీద అంత ప్రేమ, విశ్వాసాలు చూపించే సీత అదృష్టవశాత్తు తన్ను ప్రేమించి ఉండినట్టయితే ఇంకా ఎంత ప్రేమ, విశ్వాసాలు కలిగి ఉండేది. రాముడి ప్రయోజకత్వం తనకు ఏ రోజుకు ఆ రోజు వచ్చే వార్తల వల్ల తెలుస్తూనే ఉంది. అతను సుగ్రీవుడి ఆశ్రయించి వాలిని చంపి సుగ్రీవుడికి వాలి రాజ్యాన్ని, భార్యను ఇప్పించాడు. ఇంతకాలం కలవరించిన కోరిక తీరగానే సుగ్రీవుడు సింహాసనం ఎక్కి కూర్చుని రాముడి మాట మరిచిపోయాడు. ఆఖరుకు రాముడు లక్ష్మణుని ద్వారా కబురు చేస్తే, చిత్తం, ఈ వానాకాలం వెళ్లనివ్వండి, సీత కోసం వెతుకుదాం అన్నాడు సుగ్రీవుడు. సీత తన భార్య అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మూడు లోకాలు తలకిందులు చేసి సీతను హరించిన వాణ్ణి హతమార్చి ఉండడా? సీత మీది ప్రేమ తన శక్తిని వెయ్యింతలు చేసి ఉండదా? తను ఎప్పుడైనా అంత దారుణం చేశాడా? రాముడు వాలిని చాటుగా చంపినట్టు వాలి సుగ్రీవుల్లో తేడా కూడా తెలియలేదు ఈ ప్రజ్ఞావంతుడైన రాముడికి. ఇదంతా సీత ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఆ రోజు తనకెంత దుర్దినం, ప్రతిఫలం కోరని తన ప్రేమను బయటపెట్టినందుకు సీత ఎంత అల్లరి చేసింది. సీత తన్ను అర్థం చేసుకుంటుందని తను ఎట్లా పొరపాటు పడ్డాడు? ఆమె తన్ను ఎప్పుడు ఏ విషయంలో అర్థం చేసుకుంది కనుక? ఈ ఆలోచనలతో రాముడు చాలా పొద్దుపోయి కన్నుమూశాడు. కన్ను మూయగానే అతనికి ఒక భయంకర స్వప్నం ప్రారంభమైంది. తన్ను భయంకరాకారులు హింసింసాగారు. సీత తన శరీరాన్ని ఈట పెట్టి పొడుస్తూ తన రక్తంతో ఆడుకుంటున్నది. ఎంత నాజూకైన ఆట! తన చెవులు పెళపెళా రావాలతో, కలకలా రావాలతో తడికెలు పడుతున్నాయి. ఈ స్థితిలో అతనికి నిద్రాభంగం అయ్యింది. ప్రభూ, ప్రభూ! రావణుడు చివాలను లేచి కూర్చున్నాడు. ఆ కలకలం కేవలం ఊహాజనితం కాదు, ఎక్కడో పెద్ద కలకలం ఆగుతున్నది. ఏమిటిది? ఏమిటా గోళ? ఏదో పెద్ద జంతువు అశోకవనంలో ప్రవేశించి, ప్రభూ, చెట్లన్నీ ధ్వంసం చేస్తున్నది,
అడ్డం వెళ్లిన వారిని చంపేస్తున్నది. దాన్ని ఎవరూ ఆపలేకుండా ఉన్నారు. రావణుడు చప్పున లేచి, సీత, ఆమెకేమీ అపాయం కలగలేదు కదా, పాపం చాలా దీనదశలో కూడా ఉంది అంటూ అశోకవనం వైపు పరిగెత్తసాగాడు. సీతకు ఏమైనా ప్రమాదం జరగలేదు కదా, తనకెంత అవమానం. నిజంగా సీతకు ఆవగింజంత అపకారం జరిగినా, తను మూడు లోకాలు తల్లకిందులు చేసి అయినా సీతకు అపకారం చేసిన వాడి మీద పగ తీర్చుకుంటాడు కానీ ఊరుకుంటాడా? ఎవరి మృగం? ఈ ఆదుర్దాలో రావణుడు తన రాచరికం కూడా మరిచి అశోకవనం వైపు పరిగెత్తాడు. ఆ వనం ప్రవేశించగానే ఆ దృశ్యం, ఆ నాశనం తన కళ్ళ పడగానే కళ్ళు చిల్లులు పడినట్టయింది రావణుడికి. ఇంకా తెల్లవారలేదు. అస్తమించటానికి సిద్ధంగా ఉన్న చంద్రుడి కాంతిలో ఆ దృశ్యం ఎంత బీభత్సంగానన్నా ఉంది. అంత విస్తీర్ణమైన వనంలో ఒక్క చెట్టు, ఒక్క లత, ఒక్క పొదరిల్లు బీరుపోకుండా అంతా ధ్వంసమయ్యింది. ఒక్క రాత్రిలో ఒక్క మృగం ఇంత పని చేయగలిగిందా? తను ఇంత ముద్దుగా పెంచుకున్న ఈ అశోకవనం ఎవరికి అపకారం చేసింది? తాత్కాలికంగా అతను మరిచిపోయిన సీత ఆలోచన మళ్ళా జ్ఞాపకం వచ్చి రావణుడు సీత ఉన్నవైపు పరిగెత్తాడు. అక్కడ ఎవరూ లేరు. అక్కడి అశోకాలు మాత్రం ధ్వంసం కాలేదు. కానీ ఆ ప్రదేశంలో ఎవరూ కనిపించలేదు. ఆ చోటు సీత లేని కారణం చేత పాడుపడ్డ గుడి మాదిరిగా ఉంది. సీతను చెలికత్తెలు ఎక్కడికైనా చేర్చి ఉంటారేమో అనుకున్నాడు రావణుడు. ఇంతలో సీతే వచ్చింది అక్కడికి. ఆమె సంతోషంతో నృత్యం చేస్తుంది. ఆమె ముఖం ఆనందంతో కళకళలాడుతూ చంద్రుడు అస్తమించిన కొరత తీర్చటానికి సిద్ధంగా ఉన్నట్టున్నది. రావణుడు సత్యం కనుక్కున్నాడు. ఎట్లాగైతేనేం నీ ముఖాన మందహాసం చూడగలిగాను సీతా. తీరా నువ్వు నవ్వేటప్పటికీ నేను ఆనందించలేని స్థితిలో ఉన్నాను. నా గుండె కొయ్యబారిపోయింది అన్నాడతను స్వరరహితమైన గొంతుతో. కుమార్కుడా, నీ పాపం పండింది చూడు, చుట్టూ చూడు. ఇది ప్రస్తావన. ఇవాళ ఈ చెట్లకు పట్టిన గతి రేపు నీకు నీ వారికి పట్టపోతున్నది. ఆ రాముడి దూత నన్ను చూడటానికి వచ్చాడు అన్నది సీత. నేను నీ రాముణ్ణైతే స్వయంగా వచ్చి ఉండేవాణ్ణి సుమా. నిన్ను కూడా చూసేపోతాడులే అన్నది సీత. రావణుని మాట సరిగ్గా అర్థం చేసుకోలేకుండా, నన్ను చూడటానికి చక్కని ఈ వనం ధ్వంసం చేయటం దేనికి? మీ వాళ్లకు సౌందర్య పిపాసైనా లేదా? అయిపోయిన దానికెందుకు చింతిస్తావు? కాగల దానిలో సహస్రాంశం లేదు అన్నది సీత పరిహాసంగా. నేను నిన్నేమైనా చేయదలుచుకుంటే అంతే, కానీ నేనేమీ చేయదలుచుకోలేదు కనుక అయిపోయిన దానిలో కాగలది సహస్రాంశమైనా లేదు అంటూ రావణుడు తల ఉంచుకుని వెళ్ళిపోయినాడు. సీత ఆ వృక్ష శవాల మధ్య ఉండి వెళ్ళిపోతున్న రావణుడి వంక అర్థం కాకుండా చూస్తూ నిలబడ్డది. ఆమె మెదడులో కొంచెం కదలిక కలిగింది. అశోకవనం, కొడవటికెట్టి కుటుంబరావు గారి రచన, విన్నారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి నమస్తే. వనజాతాతినేని విభిన్న కథల సమాహారం వనజాతాతినేని. వింటూనే ఉండండి. నమస్తే.